ఉపాధ్యాయ దినోత్సవం నాడు గురుకుల ఉపాధ్యాయులను కాంగ్రెస్ సర్కార్ రోడ్డున పడేసింది. ఎస్సీ గురుకులాల్లోని గెస్ట్ ఫ్యాకల్టీని తొలగించడంపై పెద్ద ఎత్తున ఆందోళనలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లోని గురుకుల సెక్రటరీ కార్యాలయం మీదట గెస్ట్ ఫ్యాకల్టీ ధర్నా చేపట్టారు. విధుల నుంచి ఉన్న పలంగా తొలగించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత 3 నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి లివిన్ అందిస్తారు. ఉపాధ్యాయ దినోత్సవం రోజు ఉపాధ్యాయులను నడి రోడ్డున పైన పడేసింది ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ పాలన. గత 10 సంవత్సరాలుగా నిర్విరామంగా కొనసాగుతున్న గురుకుల విద్యాలయాలకు ఇవాళ అస్తవ్యస్తం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉన్నట్లే కనిపిస్తుంది. రేవంత్ వ్యవహారం చూస్తుంటే ఇవాళ ఏదైతే సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలకు సంబంధించి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్కి సంబంధించిన ఏదైతే సబ్జెక్ట్ అసోసియేట్ ఉంటారో వారందరినీ కూడా తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో వారంతా కూడా అకాడమిక్ ఇయర్ మధ్యలో రోడ్డున పడ్డారు. వారు దాదాపు 250 కుటుంబాలు ఇవాళ రోడ్డున పడ్డారు. వారంతా కూడా బోల్న విలపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వారికి న్యాయం చేయాలని చెప్పేసి కూడా ఇవాళ గురుకుల సెక్రటరీని కలిసేందుకు వచ్చారు. వారు కూడా నిరాకరించిన పరిస్థితి కనిపిస్తుంది. అసలు గురుకులాల్లో ఏం జరుగుతుంది, గురుకులాలకు సంబంధించి గత 10 సంవత్సరాలు ఏ విధంగా ఉంది, ఇప్పుడు 9 నెలల పాలనలో ఏ విధంగా కొనసాగుతుంది, మనతో మాట్లాడడానికి సబ్జెక్ట్ అసోసియేట్స్ మనతో ఉన్నారు. వారిని అడిగి తెలుసుకోం చెప్పండి, అసలు గురుకులాలకు సంబంధించి ఏం జరుగుతుంది, ఈ మీకు నిన్న తొలగించడం పట్ల మీరు ఏమనుకుంటారు? అసలు మిమ్మల్ని టర్మినేట్ చేస్తున్నాము, మీరు రావాల్సిన అవసరం లేదన్నారు. ఇదివరకైతే ఏం జరిగిందంటే సార్, మాకు 3 నెలల నుంచి జీతాలు లేవు సార్. మా పని చేసుకున్నారు, ఓకే మమ్మల్ని తీసేస్తున్న విషయం పక్కన పెట్టేస్తే, ముందైతే పని చేసుకున్నారు, పని చేసుకున్న 3 నెలల దానికి జీతం ఇవ్వలేరు సార్. ఇప్పటికి కూడా జూన్, జూలై, ఆగస్టు ఈ 3 నెలల శాలరీ ఇవ్వాలి సార్. ర్యాంకులు ఇన్ని వస్తున్నాయి, సోషల్ వెల్ఫేర్లో ఇన్ని వస్తున్నాయి, అన్ని వస్తున్నాయి అని ప్రతి గవర్నమెంట్ చెప్పుకుంటుంది. కాబట్టి వీటెనక ఉన్నది ఎవరు అంటే సబ్జెక్ట్ అసోసియేట్, సీనియర్ ఫ్యాకల్టీ వీళ్ళున్నారు సార్. మెయిన్గా నైట్కు నైట్ ఎలాంటి ఇంటిమేషన్ లేకుండా తీసేస్తారు సార్. కానీ ఇది మేము చాలా చాలా అంటే మా జీవితాలు ఇప్పుడు చాలా అయోమయం పరిస్థితిలో ఉంది సార్. శాలరీలు అయితే 3 నెలలు చేసిన దానికైతే ముందు శాలరీలు ఇవ్వాలి సార్. శాలరీలు ఇచ్చి మమ్మల్ని తీసేయడానికి మెయిన్ కారణం ఏందో చెప్పాలి సార్. ఇప్పుడు ఈ టైం అండ్ టైంలో మేము ఎక్కడ పోవడానికి లేదు సార్ అవకాశం. ఇది ఖచ్చితంగా ప్రభుత్వం వైఫల్యమే అండి. సెక్రటరీకి ప్రభుత్వానికి అసలు మధ్యలో కోఆర్డినేషన్ ఉందా లేదా అనేది తెలియదు. ఈ సర్క్యులర్ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖచ్చితంగా సెక్రటరీ గారు వాపసు తీసుకొని, ఈ సర్క్యులర్ను వాపసు తీసుకొని యథావిధిగా మా యొక్క స్థానాలలో మా ఉద్యోగాల్లో మమ్మల్ని యథావిధిగా కొనసాగించాలని చెప్పేసి మా అందరి తరఫున మేము కోరుతున్నాం. 6000 కుటుంబాలు ఈరోజు వాళ్ళకు అనాలోచిత నిర్ణయంతో రోడ్డు మీద పడ్డాయి. ఇందులో 3 మంత్స్ నుంచి అండి, జూన్, జూలై, ఆగస్టు 3 మంత్స్ నుంచి శాలరీ లేకపోయినా, మా పిల్లలకు మేము సరిగ్గా చూసుకోలేకపోయినా, ఈ పిల్లలు వెనకబడిన తరగతి పిల్లలు ఖచ్చితంగా చదువుకు దూరం కావద్దు అని ఒకే ఒక ఉద్దేశంతో ఖచ్చితంగా 3 నెలల నుంచి కూడా మేము ఖాళీ పోవడం జరిగింది. వాళ్ళకి చదువు చెప్పడం జరిగింది. టీచర్స్ డే రోజు మా కుటుంబాలను మమ్మల్ని రోడ్డు మీద పడేసారు. ఖచ్చితంగా ఈ అనాలోచిత నిర్ణయాన్ని ఖచ్చితంగా వెనక్కి తీసుకొని మా యొక్క వెంటనే మా యొక్క స్థానాలలో మమ్మల్ని ఉంచి ఖచ్చితంగా మా 3 నెలల యొక్క జీతాలు అనేది తక్షణమే రిలీజ్ చేయాలని మా యొక్క పార్ట్ టైం టీచర్స్ తరఫున, అసోసియేషన్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం సార్. మాకు ఇన్ఫర్మేషన్ ఏం లేదు, అకాడమిక్ ఇయర్ ఇది మిడిల్ కదా సార్. సో మేము లాస్, ఇప్పుడు మా ఫ్యామిలీస్ మా పైన డిపెండ్ అయినాయి సార్. మా ఫ్యామిలీస్ లాస్ అవుతున్నారు. ఇప్పుడు మేము మిడిల్లో వెళ్తే ఏ కాలేజెస్లో కూడా జాబ్స్ సెర్చ్ చేసినా ఇప్పుడు 2-3 వీక్స్ దాకా దొరకాయి. సో మా శాలరీస్ రాలేదు, అర్ధాంతరంగా మమ్మల్ని టర్మినేట్ చేశారు. మేము ఒక్కటే విజ్ఞప్తి చేస్తున్నాం సార్, మా జాబ్ మాకు కావాలి, ఎట్ ద సేమ్ టైం మా శాలరీస్ కావాలి. గత టీచర్స్ డే రోజు, ఉపాధ్యాయ దినోత్సవం రోజు 536 మంది కాంట్రాక్టర్లను రెగ్యులరైజ్ చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో అదే టీచర్స్ డే రోజు 6000 మందిని తొలగించిన మెట్లు కూడా వచ్చారు. ఈ కుట్ర కోణాలు కుతంత్రాలు మాకైతే తెలియవు. మేము ఎంతసేపు ఉన్నా పిల్లలకు, విద్యార్థులకు విద్యను అందించేటువంటి ఉపాధ్యాయులుగా మాత్రమే మేము చలామణి, అంటే మేము సొసైటీలో కొనసాగుతూ ఉన్నాం. మాకు ఇప్పుడు మేము ప్రజెంట్గా మేము చేస్తున్నటువంటి మా జాబ్కి సెక్యూరిటీని కల్పించి, సో మా బాధలను వాళ్ళు కూడా అర్థం చేసుకోవాలా. 1 నెల జీతం తీసుకోకుండా సర్వీస్ చేస్తే మేము కూడా చాలా సంతోషిస్తాం. మేడం కూడా, ఇప్పుడు మన అలుగువర్షిణి మేడం గారు కూడా 1 నెల జీతం తీసుకోకుండా సర్వీస్ చేస్తే మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతాం. అంటే మా ఆ బాధ ఏందో తన మా బాధ ఏందో ఆమె కూడా తెలుస్తుంది. గురుకులాల్లో ఒకసారి చూడండి, ప్రీవియస్ పేపర్స్ అని చూసుకోండి, ఓన్లీ గురుకులాల్లోనే నీట్, ఐఐటి, ఎన్ఐటి, ఎక్కడైనా జనరల్ గురుకులాలు చూసుకుంటారు. ఒకటి వాళ్ళ శాలరీ చూడండి, మా శాలరీ చూడండి, మా ఓన్లీ 32,500 శాలరీ. మళ్ళీ దాంట్లో 10% కటింగ్, ఎక్కడైనా 5 లాక్స్ దాటితే శాలరీ మనకి 5% కట్ చేయాలి. యాక్చువల్గా మాకు 10% టీడీఎస్ కట్ చేస్తారు. అది మరి ఎక్కడ రూల్ మన కూడా నేను ఎట్లా చేశాను. సో మాకు 3 నెలల నుంచి శాలరీ ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము 250 మంది కనిపిస్తున్నాం. మేము మా వెనకాల ఒక్కొక్క మా తల్లిదండ్రులు ఉన్నారు, మా పిల్లలు ఉన్నారు, మా ఫ్యామిలీ ఉంది, మా పిల్లలు ఉన్నారు, అందరూ ఉన్నారు. వాళ్ళు కూడా రేపు అందరు ఇక్కడ వస్తే ఒక 250 మందే కాదు, చాలామంది వెనకాల పడ్డాడు. 3 మంత్స్ అంటే ఒకటి చూడండి, ఒక రెంట్ కట్టుకోవాలన్నా పెట్రోల్ కూడా ఛార్జీలు లేక ఎలా అయినా 3 మంత్స్ కంటిన్యూ చేసాము. వాళ్ళు మాకు అధికారులు చెప్పేది ఏంటంటే ఒక మాట చెప్తే అయిపోయేది, మీరు మాకు అవసరం వద్దు జూన్లో చెప్పేసి వెళ్ళిపోయేవాళ్ళం. మేము సబ్జెక్ట్ లేక ఇక్కడ కూర్చొని ఇక్కడ జాబ్ కోసం అంటే ధర్నా ఎందుకు చేస్తున్నాం అంటే సడన్గా తీసేశారు. మీరు ఇప్పుడు ఎక్కడ జాయిన్ అవుతాం, మేము ఎక్కడ వేకెన్సీ లేవు, ఎక్కడ జాయిన్ కావాలంటే వాళ్ళు ఎంత 5,000 ఇస్తాం, 10,000 ఇస్తాం వస్తారా అంటారు.
గవర్నమెంట్ పనిచేసేవాడికి ఒకరోజు శాలరీ వర్క్ ఉదయం వర్క్ చేస్తాడు, ఈవినింగ్ వచ్చి అడుకొని వెళ్ళిపోతాడు. ఇకపోతే అక్కడ కూర్చొని ఇటు మందులో కూర్చుంటాడు ఆయన. అలాంటిది మేము 3 మంత్స్ ఏమనలేదు. ఏమందంటే అడాప్స్ నుంచి మీకు టెక్నికల్ ప్రాబ్లమ్స్, శాలరీ పడలేదు, టెక్నికల్ ప్రాబ్లమ్స్ పడట్లేదని అదే మాట. అంతేకాదు మిమ్మల్ని తీసేస్తారని చెప్తే అప్పుడే చెప్తే అయిపోయింది కదా. ఇప్పుడు 3 మంత్స్ అయిపోయింది, శాలరీ ఇవ్వలేదు, తీసేశారు. ఎంత తీసేశారు అంటే ఘోరంగా తీసారు. ఉపాధ్యాయులు మొత్తం అవమానిస్తున్నారు ఇక్కడ. మిమ్మల్ని ఆ రీ సర్వీస్ చేసామే ఇక్కడ. ఒక్క జస్ట్ ఒక మాటతో ఛాంబర్లో పిలిపించుకొని మీరు వెళ్ళిపోండి, ఒక శాలరీ ఇవ్వకుండా. ఎంత అది మాకు వృత్తికి అవమానం యాక్చువల్గా. మా అందరికి వృత్తికి అవమానం వచ్చింది యాక్చువల్గా. మేడం వర్షిణి గారు, మేము యాక్చువల్గా ఏ పార్టీకి అగెనిస్ట్ కాదు. మేము మార్పు రావాలి, మార్పు రావాలి, మార్పు రావాలి అని చెప్పి కాంగ్రెస్ ఓట్లు వేసినాం. లాస్ట్కి ఈ మార్పు తెచ్చారు మా అందరికి. ఏదేమైనప్పటికీ మా 3 నెలల జీతం మాకు ఇచ్చి ఏదైతే రినువల్ చేశారో ఆ రినువల్స్ ఆర్డర్ ప్రకారం మే వరకు మనం కొనసాగించాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఏదైతే ప్రభుత్వంపై మాకు ఎలాంటి కోపం లేదు, ప్రభుత్వంపై మాపై దయ తలిచి ఇవాళ మేము ఎంతోమంది విద్యార్థులను మేము ఇవాళ దేశానికి రోల్ మోడల్గా తిరుగుతున్నాం. అలాంటి మమ్మల్ని తీసేస్తే ఇవాళ ఉపాధ్యాయ వృత్తికే ఇది అవమానకరంగా అని చెప్పేసి కూడా ఇక్కడికి వచ్చిన సబ్జెక్ట్ అసోసియేషన్ అంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి అనిపిస్తుంది. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో లీవిల్ రెడ్డి, టీ న్యూస్, హైదరాబాద్.